ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ జిఎస్టీ, గాడ్, సెక్స్ అండ్ ట్రూత్. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీసిన ఈ లఘు చిత్రాన్ని చూసేందుకు నెటిజన్లు ఎగబడడంతో కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల జనవరి 26న జిఎస్టీని వర్మ రిలీజ్ చేయలేకపోయాడు. అయితే మొత్తానికి జనవరి 27న పాన్ స్టార్ మియా మాల్కోవాతో వర్మ తీసిన ఈ ఫ్యూచర్ ఫిలింని వెబ్సైట్లో విడుదల చేశాడు వర్మ. ఇక జిఎస్టీని చూడాలంటే ₹150 చెల్లించాలని వర్మ నిబంధన పెట్టినా చాలామంది అందుకు కూడా సిద్ధపడి జిఎస్టీని వీక్షించారు. ఈ క్రమంలోనే వర్మ నెటిజన్లకు థ్యాంక్స్ చెప్పాడు. ఈ వీడియో తీసిన ప్రతి మహిళా స్త్రీ సౌందర్యానికి తాను ఎంత గౌరవిస్తాననే విషయాన్ని అర్థం చేసుకున్నానని వర్మ ట్వీట్ చేశాడు. జిఎస్టీ చూసిన ఆడవారికి, మగవాళ్ళకి వర్మ విన్నపం చేశాడు. చూసిన తర్వాత తమకు కలిగిన అభిప్రాయాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని వర్మ కోరాడు. వాటిని చూసిన ఈ చిత్రాన్ని వ్యతిరేకిస్తున్న వారికి శృంగారం పట్ల జనానికి ఎలాంటి అభిప్రాయం ఉందో అర్థమవుతుందన్నారు. అంతేకాదు, తాను తీసిన గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ సూపర్ హిట్ అని వర్మ చిత్రాన్ని కూడా పోస్ట్ చేశాడు. శృంగారం గురించి రోజు జరిగే సంభాషణలో జనం దాపరికం లేకుండా మాట్లాడుకోవడానికి సిగ్గుతో అదేదో నీచమైనదిగా మాట్లాడకుండా ఉండేందుకనే ఉద్దేశంతోనే గాడ్ సెక్స్ ట్రూత్ తెరకెక్కించినట్టు వర్మ ట్వీట్ చేశాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.